वेलकम टू हनी किचन नैन संयुक्तानी रोजुन एग् बिर्यानी चूच्चाल सो दावास इंग्रीडियंस आनियन टमाटा उल्लगड्ड क्यारेट एग्स बिर्यानी आकु बिर्यानी मसाला मिरियालु चक्का मोग्गा ग्रीन चिल्ली धनिया पाउडर गरम मसाला कोंचें कारमु उप्पु बासमती राइस नेनिवी कड़िगी पेट्टानु नानबेट्टानु इवी एक्कुव टाइम नानबेट्टक्कर्लेदु ओक 5 मिनट्स नानते चालु पैन पेट्टानु नेनु पैन पेट्टे आयिल वेसानु ఈ ఆయిల్ లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కొన్ని వేసుకుందాము ఎగ్ బిర్యానీ అన్ని కర్రీస్ లోకి బాగుంటుందండి బిర్యానీ కోసం అంటే సెపరేట్ గా ఏ కర్రీ మనం చేసుకోనక్కర్లేదు ఏ కర్రీలోకైనా తినేయొచ్చు ఇది చాలా బాగుంటుంది ప్లస్ ఫాస్ట్ గా కూడా అయిపోతుంది ఇవి కొంచెం వేపుకున్నాము ఇందులో కొంచెం salt వేస్తున్నాము కల్లుప్పు వేయకండి salt వేసుకోండి ఎందుకంటే ఆయిల్ లో కల్లుప్పు కరగదు అందుకని నేను కొంచెం salt యాడ్ చేస్తున్నా ఇది కొంచెం బాగా బ్రౌనిష్ గా వచ్చేలాగా వేపుకున్నాము దీంట్లోనే ఎగ్స్ కూడా వేసుకున్నాము ఇంకా బ్రౌన్ గా వచ్చేది ఇందులో ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నా బిర్యానీలోకి అల్లం పేస్ట్ కంపల్సరీ అండి నేను అల్లం పేస్ట్ కూడా వేసాను ఇందులో కొత్తిమీర కూడా కలిపి అల్లం పేస్ట్ చేశాను ఎందుకు కొత్తిమీర కలిపానా అంటే పిల్లలు ఆకులు ఆకులుగా మనకి రైస్ లో కనిపిస్తే ఇంకష్టంగా తినరు అందుకని నేను కొత్తిమీర కూడా అల్లం పేస్ట్ లోనే కలిపి గ్రైండ్ చేశాను అల్లం తెల్లగడ్డ వాటితో పాటు కలిపేసి గ్రైండ్ చేశాను ఇందులో కొంచెం పసుపు కొంచెం వేసుకున్నాము కొంచెం కలర్ కనిపించడానికి బాగా పసుపు వేసుకోవడం వల్ల కొంచెం కలర్ గా ఉంటుంది రైస్ కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాము
ముందే యాడ్ చేసుకోకండి, కారం గాని పసుపు గాని అవి మాడిపోతాయి. మనం తీసేస్తాము ఇంకా ఎగ్స్ అనుకునే టైంలో యాడ్ చేయండి. చూడండి ఇవి బాగా వేగిపోయాయి, ఎగ్స్ కూడా బాగా వేగాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనము. ఇప్పుడు ఇదే ఆయిల్ లో బిర్యానీ రాసి మిగిలిన మసాలాలు, మిరియాలు, లవంగము, చెక్క అన్ని వేస్తున్నాము. గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం వేగడానికి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం త్వరగా వేగుతాయి. చూసి వేసుకోండి. ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేయడానికి కూడా కొంచెం ఆయిల్ సాల్ట్ యాడ్ చేసాము, మరీ ఎక్కువ కలుపుకోకండి. క్యారెట్, ఉల్లగడ్డ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం వేగాక అల్లం పేస్ట్, గట్టిగా కాకుండా నేను కొంచెం వాటర్ కలిపి పేస్ట్ చేసుకున్నాను అల్లము. వెజిటేబుల్స్ బాయిల్ అవ్వాలి కదా, సో అందుకని కొంచెం వాటర్ కలిపాను దాంట్లోనే. ఇది కొంచెం వేగనిచ్చి ఇది ఒక 2 మినిట్స్ వేగనిద్దామండి. ఇలాగే మూత పెట్టేసి వేగనిద్దాము. ఒక 2 మినిట్స్ వేగనిద్దామండి. ఒకసారి చూద్దామండి, బాగా వేగిపోయింది. దీంట్లోనే టమాటాలు యాడ్ చేస్తున్నాను. టమాటా నేను ఎక్కువ తీసుకోలేదండి, ఒక 1/2 తీసుకున్నాను. పెద్దదైతే 1/2 తీసుకోండి, చిన్నదైతే ఒకటి తీసుకోండి. చాలా ఎక్కువ వేయద్దు. ఇందులో మనం తీసుకున్న గరం మసాలాలన్నీ యాడ్ చేసేద్దాము. సాల్ట్, ధనియా పౌడరు, గరం మసాలా, కారము, ఇందాకన్నీ నేను విడివిడిగా చూపించాను మీకు, అవన్నీ ఇందులో యాడ్ చేస్తున్నాను.
మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నా ఇందులో అన్నీ ఒకసారి అలా కలిపేసి ఇందులో రైస్ యాడ్ చేసుకున్నాము ఇలా చేస్తే గనుక బిర్యానీ యాస్టీస్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది అన్ని చాలా సింపుల్ సింపుల్ ఇంగ్రీడియన్స్ ఎప్పుడు మన ఇంట్లో ఉండేవే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఇందులో రైస్ యాడ్ చేస్తున్నాను ఇందులో రైస్ నేను నానబెట్టుకున్న రైస్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవి బాస్మతి రైస్ కదండి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి హడావిడిగా ఎక్కువ కలిపేయకుండా చిన్నగా కలుపుకోండి చాలా స్లోగా నెమ్మదిగా ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసి ఒక్క 1 నిమిషం అండి జస్ట్ 1 నిమిషం అలా ఉంచుదాము ఇప్పుడు ఒకసారి చూద్దామండి మనము బాగా రైస్ ఫ్రై ఇప్పుడు ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకున్నాము వాటర్ వచ్చేసి ఒక గ్లాస్ కి 2 గ్లాసెస్ వాటర్ కలపండి వెజిటేబుల్స్ లో గనక ముందు వాటర్ ఉంటే గనక మీరు బియ్యం యాడ్ చేసే ముందు వెజిటేబుల్స్ లో బాగా వాటర్ ఉన్నాయి అనుకుంటే అవి చూసుకొని యాడ్ చేసుకోండి వాటర్ లేదు అనుకుంటే గనుక 1:2 కంపల్సరీ యాడ్ చేయాలి రైస్ యాడ్ చేసేటప్పుడు అయితే ఈ మసాలాలో వాటర్ ఏం లేదండి ఫ్రై అయిపోయింది ఆల్్రెడీ సో అందుకని నేనైతే ఎగ్జాక్ట్ గా తీసుకుంటున్నాను వాటర్ 1:2 తీసుకుంటున్నాను ఈ వాటర్ అంతా నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత లైట్ గా ఒకసారి కలుపుకోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత లైట్ గా ఒకసారి కలుపుకోండి చాలా స్లోగా నెమ్మదిగా ఒకసారి అలా కలిపేసుకొని టేస్ట్ చూసుకోండి ఓ అవి సరిపోయా లేదో ఒకసారి టేస్ట్ చూడండి పర్ఫెక్ట్ గా సరిపోయిందండి నేను ఇంకతే ఇంకా అసలు ఇందులో ఏమీ యాడ్ చేయను పర్ఫెక్ట్ గా వచ్చింది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది అయిపోయాక ఇంకా నేను దీనికి మూత పెట్టేసి ఇంకా మూత పెట్టేసి దీన్ని ఒక 10 నిమిషం బాయిల్ చేస్తాను ఇప్పుడు ఒకసారి చూద్దామండి వావ్ సూపర్ గా ఉడికిపోయింది సార్ చూడండి ఎక్కువ కలపద్దు జస్ట్ ఒక సైడ్ నుంచి అలా తీయండి బాగా ఉడికిపోయింది ఇంకా కూడా లైట్ గా కొంచెం వాటర్ ఉంది సో ఇప్పుడు మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఒక 2 నిమిషస్ మూత పెట్టేసి 2 నిమిషస్ ఇలానే ఉంచేద్దాము గ్యాస్ వచ్చేసి నేను స్లో ఫ్లేమ్ లో పెట్టానండి ఎక్కువ హై లో పెట్టుకోవద్దు స్లో ఫ్లేమ్ లో ఉంచాను ఇందాక మీడియం లో ఉంచి బాయిల్ చేశాను ఇప్పుడు బాయిల్ అయిపోయింది కాబట్టి స్లో ఫ్లేమ్ లో పెట్టాను ఒక 2 నిమిషస్ ఇలా ఉంచుతాను స్లో ఫ్లేమ్ లో ఉంచి
చేస్తాను ఇప్పుడు ఒకసారి చూద్దామండి టమాటా సైపోయింది సైడ్ నుంచి పతేయండి మొత్తం వాటర్ అంతా లాగేసింది బాగా డ్రై అయిపోయింది రైస్ బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మీకు కావాలనుకుంటే కొత్తిమీర ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే పిల్లలు తినట్లేదు తీసేస్తున్నారు అనుకుంటే గనుక ఇందాక అల్లం పేస్ట్ తో పాటు నేను ఇందాక అల్లం తో పాటు కొత్తిమీర కూడా గ్రైండ్ చేశాను కొత్తిమీర అల్లం తెల్లగడ్డ మూడు కలిపేసి గ్రైండ్ చేసి పేస్ట్ వేసాను అలా అయినా వేసుకోవచ్చు చాలా సూపర్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ లో రాయండి నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ నొక్కండి ఓకే అండి నాకైతే ఇది ప్లెయిన్ గా అయినా తినొచ్చు లేదనుకుంటే మీకు మీ ఇంట్రెస్ట్ అండి ఏదైనా కర్రీ ఉంటే కర్రీ ఏ కర్రీలోకైనా బాగుంటుంది ఇది వేరే ఏ కర్రీతో అయినా మీరు తినొచ్చు లేదంటే ప్లెయిన్ గానే తినొచ్చు ప్లెయిన్ గా కూడా చాలా బాగుంటుంది ఇది నేనైతే ప్రెజెంట్ ఇప్పుడు ప్లెయిన్ గానే తినేస్తున్నాను చాలా స్మెల్ బాగుంది చాలా బాగుంది ఇది టేస్ట్ కూడా పర్ఫెక్ట్ గా అన్ని మసాలాలు కూడా పర్ఫెక్ట్ గా పడ్డాయి సో ఇంకా వెళ్ళి తినేడమే ఓకే అండి బై బై ఓకే అండి బై బై